సమస్య యూత్ లో బాగా తరగొలుతున్నారు అగ్నివీర్ ఇష్యూ అగ్నిపథ్ ఇష్యూలో ఉత్తరాఖండ్ ఎక్కువ సమస్య ఉంటుంది ఉత్తరాఖండ్ లో చాలా మంది ఏంటంటే సైన్యంలో పనిచేస్తారు చాలా గ్రామాలు ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా అదే ప్రాబ్లం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మనకి దేశభక్త కుటుంబాలు అవన్నీ కూడా కాబట్టి ఒక పాతిక లక్షలు ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటున్నారు అన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది జనాలకి వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు సైన్యంలో ఒకసారి చేరితే లాంగ్ దాంట్లో ఉండాలా రిటైర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ గవర్నమెంట్ చూసుకోవాలి అంటున్నారు దానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చిన విధానం నచ్చట్లేదు అలా దాన్ని ఆపేయాలంటున్నారు అందులో భాగంగానే మొన్న కూడా కోల్పోయింది సీట్లు అక్కడ ఇప్పుడు ఉత్తరాఖండ్లో అందులో భాగంగా కోల్పోయినటువంటిదే ఈ ఏరియా కూడా అనమాట మోడీ గ్రాఫ్ ఎంతవరకు చూడొచ్చు ఇందులో ఉత్తరాఖండ్లోనే అంటే బీజేపీ అనేది ఒకటి కాన్సెప్ట్ మోడీ వల్లే మోడీ గ్రాఫ్ తగ్గడం వల్లే అక్కడ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పుంజుకుంది అసలు దీన్ని మోడీతో నువ్వు దీనికి సంబంధం లేకపోవడమే అవసరం ఏ స్టేట్ కా స్టేట్ ఇప్పుడు స్టాలిన్ రాహుల్ గాంధీ తప్పించి స్టాలిన్ సంబంధం కాదు కదా అదే స్టాలిన్ సంబంధం తప్పించి రాహుల్ గాంధీ సంబంధం లేదు లేదు అది ఎక్కడికక్కడ లోకల్ ప్రభుత్వాలకు సంబంధించిన పనితీరు అని కూడా నేను అనుకోను స్థానిక పార్టీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే